ఆకతాయి చేష్టలు మత్స్యకారులకు శాపంగా మారాయా విశాఖ ఫిషింగ్ హార్బర్ నిప్పుల్లో చిక్కడానికి కారణమేంటి ఫిషింగ్ యార్డ్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా యూట్యూబ్లో బోట్లు తగలబడ్డాన్ని ఎలా చిత్రీకరించారు అసలు అక్కడ ఏం జరిగింది ప్రమాదమా పోకిరి నిప్పు ఏం జరిగింది విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి అగ్ని ప్రమాదం ఘటన సమయంలో ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఫిషింగ్ యార్డ్లో ఆ యూట్యూబర్ మందుపార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది మధ్యమ్మత్తులో ఆ ప్రాంతంలో గొడవ జరిగినట్లు గుర్తించారు పోలీసులు ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఉపాధి కేంద్రం అది వైజాగ్ ఫిషింగ్ హార్బర్ పూర్వీకుల కాలం నుంచి అక్కడే గంగమ్మ తల్లిని నమ్ముకుని జీవిస్తున్నారు లక్షాధికారి బోటు యజమానికి ఎంత గౌరవం ఉంటుందో వంద రూపాయల కూలీ తీసుకునే మత్స్యకారునికి అంతే ప్రాధాన్యత ఉంటుంది ఈ హార్బర్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మంది ఆధారపడి జీవిస్తున్నారు ఆదివారం రోజున ఒకవైపు భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంటే కొందరు యువకులు బోటులో మద్యం పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కసారిగా బోటు నుంచి మంటలు చెలరేగాయి అందులోని గ్యాస్ సిలిండర్ కు కూడా నిప్పంటుకుని భారీగా పేలుడు సంభవించింది నిప్పంటుకున్న బోటు నుంచి పక్కనే ఉన్న బోట్ల తాళ్లను స్థానికులు తెంచారు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు గాలివాటానికి మంటలతో కూడిన బోటు మరోవైపు మళ్లింది ఊహించని రీతిన మంటలతో వచ్చిన బోటు వరుసగా కట్టి ఉన్న బోట్లను ఢీకొట్టింది బోట్లలోని డీజిల్ ఒలిగిపోవడంతో బోట్లకు నిప్పంటుకుంది భారీ నష్టం జరిగింది ఫిషింగ్ హార్బర్ జట్టి రూమ్ నెంబర్ సెవెన్ ఎదురుగా ఉన్న బోటులోనే మందుపార్టీ జరిగినట్లు గుర్తించారు వారితో పాటు ఉన్న యూట్యూబర్ నాని అగ్ని ప్రమాద సమయంలో లైవ్ షో కూడా చేశారు నిజంగా అతనికి అలవాటుగా లైవ్ షో చేశారా లేక ప్రమాదం జరుగుతుండగా మరో ఉద్దేశంతో చేశారా అన్న అనుమానాలతో పోలీసులు ఆరా తీస్తున్నారు యూట్యూబ్ నానిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఫిషింగ్ హార్బర్లో మూడు వందలకు పైగా బోట్లు ఉన్నప్పటికీ ఈ ఘటనలో ముప్పై ఆరు బోట్లు పూర్తిగా తొమ్మిది పాక్షికంగా దెబ్బతిన్నాయి బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాసటగా నిలిచింది దగ్ధమైన బోట్ల విలువలో ఎనభై శాతం పరిహారం ఇస్తామని మంత్రి ప్రకటించారు దగ్ధమైన బోట్లకు పూర్తి పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు సిపిఎం నేత ఒకవైపు ప్రభుత్వం సహాయ చర్యలు ముమ్మరం చేసింది ప్రమాద నష్ట తీవ్రత తగ్గింది పోలీసుల పూర్తి స్థాయి విచారణ తరువాత ఇది ప్రమాదమా లేదా పోకిరి చేష్టలతో మంటలు చెలరేగాయా అన్నది తేలనుంది